ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యువతను నిరాశకు గురిచేస్తోందని భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మోర్చా జాతీయ అధ్యక్షుడు బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య యువ సంఘర్షణ యాత్ర పేరుతో ర్యాలీని జెండా ఊపి యువజన విభాగం సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించకుండా ప్రజల ఆకాంక్షలను, ముఖ్యంగా యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అధికారంలోకి రాకముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ వాగ్దానాలపై ఉదాసీనంగా ఉంది, ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడి ఉందని పేర్కొందని బీజేపీ నేతలు చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిర్ద్వేషపూరిత మరియు అవినీతి అని నేతలు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వ విపరీతమైన ప్రాధాన్యతల కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి వెనుకబడిపోయిందని వారు అంటున్నారు. మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ అవినీతిని శాశ్వతం చేసే ప్రయత్నంగా బీజేపీ ఎంపీ అభివర్ణించారు. దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవు. గందరగోళానికి, అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, నిష్క్రియత్వానికి పర్యాయపదంగా మారిన తుగ్లక్ పాలనను ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నా అని అన్నారు. అంతకుముందు డాక్టర్ బిఆర్ విగ్రహం వద్ద సూర్య నివాళులర్పించారు. ఎస్వి యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అంబేద్కర్, భారత జెండా రూపకర్త పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ పరిశ్రమలు రావాలని కేంద్రం తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుచిత క్రెడిట్ ను పొందేందుకు వాటి పేరును మారుస్తోందని, వైసీపీ ప్రభుత్వం యువతను నిరాశకు గురిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెబుతున్నారు. వేలాది మంది యువకులు మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. రాబోయే 20 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త యాత్రలో అభివృద్ధి లోపభూయిష్టం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పెట్టుకున్నారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.